గాని అక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు గాని మేము పెద్దగా స్పందించాల్సినటువంటి పని లేదు అది పెట్టుబడిదారుల తాలూకా రాజధాని అనేటువంటి మొదటి నుంచి చెప్పాం ఆ పెట్టుబడిదారుల్లో సుజనా చౌదరి ఒకడు ఆయనకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు ఎన్నిసార్లు చెప్పాలండి మా పార్టీ మా ఎంపీ కాదని అది మా ఎంపీ కాదని చెప్తున్నాం కదా అసలు మా సిద్ధాంతాలు మా పాలసీలు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్షలు తెలియనటువంటి వ్యక్తి మీరు అనొచ్చు మా పార్టీ నుంచి గెలిచాడని కానీ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ అవర్ ఎంపీ మొదటి నుంచి చెప్తున్నాం కదా మేము ఆల్రెడీ ఆయన సస్పెండ్ చేయమని చెప్పి మేము లోక్సభ స్పీకర్కి ఇచ్చాం అయినా రఘురామకృష్ణ గారు రాజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం సమయం వృధా చేస్తే ఒక జోకర్ మాట్లాడినటువంటి మాటల్లో జోకరు బ్రోకరు అటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు మేము ఏం సమాధానం చెప్పాలి చెప్పండి 100% ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తాలూకా మేనిఫెస్టోలో పెట్టిందాన్ని మేము సమాధానం అడుగుతున్నాం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది నిన్న బడ్జెట్లో అమరావతిని రాజధానిగా చూపిస్తూ వారు ప్రకటన చేశారనేటువంటిదిగా మీ ప్రశ్న ఇప్పుడు అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు చెప్పి పెడతాం ఇంకా బిల్లు రాలేదు కదా అప్పటి వరకు అమరావతి రాజధాని బిల్లు మేము రిపీల్ చేసాం కదా రిపీల్ చేసిన తర్వాత ఇవి రాజధానులు ఎలాగవుతాయి మేము రిపీల్ చేసాం మళ్ళీ కొత్త బిల్లుతో వస్తాం కొత్త బిల్లుతో వచ్చినప్పుడు అమరావతి అనకాపల్ల ఏంటి అనేటువంటిది చెప్తున్నా ఆ రోజు ఏం మేము ప్రకటన చేసిన తర్వాత ఎందుకంటే ఈ రోజు వరకు అనకాపల్ల విశాఖపట్నం ఉంది రేపు జిల్లాలు సపరేట్ అవుతాయి కదా రేపు 2వ తారీఖు జిల్లాలు సపరేట్ అవుతాయి సో రేపు విశాఖపట్నం తర్వాత కర్నూలు కొత్తగా వస్తాయి మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు రేపు అమెరికా అధ్యక్షుడు మాట్లాడినా లేదా నరేంద్ర మోడీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు అనకాపల్లి ఎలాగుంటుంది విశాఖపట్నం కదా అనకాపల్లి విశాఖపట్నంలో లేదు కదా విభజన చేసిందా అనకాపల్లి విశాఖపట్నంకి ఒక ప్రాంతానికిగా గుర్తింపు ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనకాపల్లి రానటువంటి కాలంలో దేశంలోనే అత్యంత Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.